800 kV are designed for both indoor and extreme outdoor weather conditions like snow and desert. Sharmila Kasala, the show host for today. Well, ladies and gentlemen, thank you very much. This is what I expect in my audience. Thank you. కార్మిక సోదరులకు మేనేజ్మెంట్లో పనిచేసేటువంటి పెద్దలకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద జపనీస్ గవర్నమెంట్ ఫర్ ఓపెనింగ్ ద జిమ్ ఇన్ దిస్ తెలుగు స్టేట్ ఫస్ట్ టైం ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. సో డెఫినెట్లీ దిస్ జిమ్ విల్ హెల్ప్ ద రూరల్ యంగ్ యూత్ టు గెట్ ద jobs in a prestigious organizations like Toshiba and many other Japanese organizations. So I think this is the 15th institute you are opening up in Hyderabad. So far in India there are 14 gyms are there, and the 15th gym today we are starting in Hyderabad. So on behalf of our government, we thank the Japanese government and this Toshiba group for opening up this institute. So definitely this will help our Telangana young youth to get jobs in a prestigious organizations. So mukhyanga manandaram kuda ee roju aalochinchalsindi maa ITI pillalu. Vastavaniki manu chadukune chaduvuku chese udyoganiki pontana lekunda pota undi. Prapanchavyaptanga jarugutunna aadhunikaranalo bhaganga prapanchamlo aneka Japanese companies ee roju bharatadeshamlo manufacturing rangamlo pettubadi petti mana daggara vaalla parishramalu pettadam jarigindi. Aivanti యువత వారికి దొరకనప్పుడు ఒక సంవత్సరం పాటు వాళ్ళని ముందే సెలెక్ట్ చేసుకొని అప్రెంటిస్షిప్ సర్టిఫికెట్తో పాటు వారి వారి జపాన్కి సంబంధించినటువంటి పరిశ్రమల్లో వారికి అవసరాలకు తగిన విధంగా ప్రభుత్వము ఈరోజు భారత ప్రభుత్వం కూడా అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. మనం స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ను పెట్టి యంగ్ యూత్ను బాగా మనం మోటివేట్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వంలో ఉండే అవకాశాలు తక్కువ, ప్రైవేట్ రంగంలో ఉండే అవకాశాలు ఎక్కువ. ప్రైవేట్ రంగం అనేది చాలా విస్తృతమైనటువంటిది. ఇవాళ ఉపాధి ఉద్యోగ అవకాశాలు ప్రైవేట్ రంగంలోనే, ప్రపంచంలో ఏ దేశంలో చూసినా, మన దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా ఉపాధి అవకాశాలు అనేటువంటివి ప్రైవేట్ రంగంలోనే చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ ప్రొవైడెడ్ మనము ఆ అవసరమైనటువంటి టెక్నాలజీని, ఆ స్కిల్ ట్రైనింగ్ను మనం అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. నేను చదువుకే ఉద్యోగం కావాలన్నప్పుడు ప్రైవేట్ రంగంలో అవకాశాలు ఉండవు. ప్రైవేట్ అనేది పోటీతత్వం మీద ఆధారపడుతుంది, నీ మెరిట్ మీద ఆధారపడుతుంది, కాంపిటేటివ్నెస్ మీద ఆధారపడుతుంది. మనము ఆ కాంపిటేటివ్నెస్ డెవలప్ చేసుకోవాలి, ఆ స్కిల్ డెవలప్మెంట్ను అందిపుచ్చుకోవాలి. మరి ప్రైవేట్ రంగంలో పని ఆధారంగా, మీ ప్రతిభ ఆధారంగా మీ భవిష్యత్తు, మీ వేతనాలు, మీ యొక్క ప్రమోషన్స్ అన్నీ కూడా ఆధారపడతాయి. మల్లన్ననే పెద్ద ఎగ్జాంపుల్ చెప్పినాడు, ఇలా కష్టాన్ని నమ్ముకొని నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను అని చెప్పారు. సో డెఫినెట్గా మనిషి ఎప్పటికప్పుడు, అదర్వైజ్ మనం అదే మూస పద్ధతిలో రొటీన్ మెథడాలజీలో మనం పనిచేయడం ద్వారా మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేర్చుకోలేము. మరి ముఖ్యంగా ఈరోజు హైదరాబాద్లో ప్రారంభించినటువంటి ఈ జిమ్, మరి ప్రతి సంవత్సరం యాజ్ పర్ మై జయేష్ ఫీడ్బ్యాక్ ఒక 120 స్టూడెంట్స్ మీరు ఇక్కడ తీసుకుంటారు. ఎవ్రీ ఇయర్ యూ ట్రైన్ 120 అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ బి వర్కింగ్ ఇన్ యువర్ ఓన్ ఆర్గనైజేషన్, అంటే యూ విల్ బి టేకింగ్ ఆన్ రోల్స్. సో అది చాలా సంతోషం. మరి ఇలాంటి జిమ్ మరి ఇక్కడ రావడం చాలా చాలా సంతోషం. మరి ముఖ్యంగా నేను ఒకటే కోరుతా ఉన్నా, ప్రిఫరబ్లీ లోకల్ యూత్, మా సంగారెడ్డి ఐటీఐ పటాన్చెరువులో కూడా ఒక ఐటీఐ ఉంది, లోకల్ ఐటీఐస్ నుంచి కూడా యూత్ను మీరు ఎంకరేజ్ చేయగలిగితే, సో బికాస్ దేర్ పేరెంట్స్ విల్ బి హియర్, దేర్ రెసిడెంట్స్ విల్ బి హియర్ అండ్ దేల్ బి హ్యాపీ టు వర్క్ హియర్. సో యాజ్ పాసిబుల్ ప్లీజ్ ట్రై టు ఎంకరేజ్ ద లోకల్ డిస్ట్రిక్ట్
this Patancheru and Sangareddy youth may be encouraged in giving up the training program. So once again, I thank the Japanese government and Toshiba organizations for starting this gym training institute in Hyderabad. Thank you very much. మంచి సత్తా ఉన్న పిల్లలు, మంచి కసి ఉన్న పిల్లలు, మంచి ఛాలెంజ్ ఉన్న పిల్లలు కూడా మీ అందరికి కూడా మనం చేస్తున్నాం. ఏది ఏమైనా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి, నాన్నగారే చెప్తా. నా మ్యారేజ్ అయ్యి ఉన్న 19th March 40 సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది. 45 ఇయర్స్ కంప్లీట్ అయింది. 1976 నా మ్యారేజ్ అయింది 19th March. మన 19th March నాది 45 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అప్పుడు నా ఏజ్ 23 ఇయర్స్. ఇప్పుడు 68 ఇయర్స్ నాది. నేను అప్పుడు 23 ఇయర్స్లో నేను ఏం పని చేస్తుండే తెలుసా మీకు? సైకిల్ మీద మిల్క్ సప్లై చేస్తుండే, సైకిల్ మీద మిల్క్ పాలకాయలు పెట్టుకొని మిల్క్ సప్లై చేస్తుండే. ఈరోజు ఒక క్యాబినెట్ మినిస్టరు, ఒక్క 30 సంస్థలు ఇండియాలోనే బిగ్గెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తుంది. నాకు ఒక 13 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, 2 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, 2 మెడికల్ డెంటల్ కాలేజీలు ఉన్నాయి, 10 CBSE స్కూల్స్ ఉన్నాయి, బిఎడ్ ఉంది, ఎంఎడ్ ఉంది, డైట్ ఉంది. అట్లా 50,000 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు నా దగ్గర. ఒక 10,000 మంది ఎంటర్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. అంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి, నేను మిల్క్ సప్లై చేస్తున్న కాడికి వెళ్ళి ఈ 45 ఏళ్ళ లోపల ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఇంతమందికి ఉపాధి కానీ ఎట్లా కలిగించుండొచ్చు? దానికి ఒకటే మంత్రం చెప్తాను మీరు. దీనికంతా కూడా నేను 45 సంవత్సరాల ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం కూడా కష్టపడితే ఎవరు వచ్చింది? ఎవరు కూడా షార్ట్ కట్లో సక్సెస్ కాలేరు. ప్రపంచంలో తోషిబా కానీ ఇంకేదన్నా కంపెనీ కానీ ప్రతి ఒక్కరు కూడా కష్టపడితేనే, హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ అయింది. దయచేసి మీరు కూడా, మా ఐటీఐ స్టూడెంట్స్ కూడా చెప్తున్నా, ఎంప్లాయీస్ కూడా చెప్తున్నా, ఈరోజు ట్రైనింగ్ అయిన వాళ్ళు అందరికీ కూడా చెప్తున్నారు, తప్పకుండా మీరందరూ కూడా కష్టపడవలసిందే. నేను ఈ 45 ఏళ్ళ జర్నీలా పువ్వులు అమ్మిన, బోర్వెల్స్ నడిపించిన, స్కూల్ నడిపించిన, కాలేజ్ నడిపించిన, ఇప్పుడు రాజకీయంలో కూడా వచ్చింది. నేనేం మాయ చేయలేదు, నేనేం మంత్రం చేయలేదు, నేనేం బాబన్ కాదు, నాకేం ఫారెన్ ఫండ్స్ రాలేదు. అదృష్టం అనేది మన చేతనే ఉంటుంది, భగవంతుడు అనేది మన దగ్గరనే ఉంటాడు. నేను ప్రతి నిమిషానికి కష్టపడ్డా, ప్రతి రూపాయికి పని చెప్పినా ఈ లెవెల్లో సక్సెస్ అయినా. దయచేసి మనం ప్రయత్నం చేస్తే ఏదైనా సక్సెస్ కావచ్చు.